అందరికీ శుభోదయం. అందరూ బాగున్నారు కదా? మనకి ఆల్రెడీ పాఠశాల పునఃప్రారంభం అవుతున్నాయి కదా. అయితే మనకి ఆడిషనల్ సిలబస్ లోని పాఠ్యాంశాల ప్రభుత్వం చెప్పుకోవడం జరుగుతున్నది. ఇప్పుడు మనం అజంతా చిత్రాల అనే పాఠ్యాంశం గురించి వివరించుకున్నాం. మీకు ఇంతకు ముందర వరలక్ష్మి మేడం అనే పాఠ్యాంశం చెప్పి ఉన్నారు. ఆవిడ మొత్తం పాఠ్యాంశం వివరించారు కదా, మరి ఒకసారి పునర్విమర్శ చేసి మిగిలిన భాషాంశాలు అవి ఒకసారి మనం చర్చించుకుందాం. ఈ అజంతా చిత్రాలు అనే పాఠ్యభాగాన్ని రాసినటువంటి రచయిత ఎవరు అంటే నాగ వెంకటేశ్వరరావు గారు. ఒకసారి అందరూ కూడా పాఠ్య పుస్తకాలు తీయండి. ముప్పై ఏడో పేజీ తీశారు అందరూ. ఇక్కడ చూడండి, అజంతా చిత్రాలు అనే పాఠ్యభాగం ఉన్నది. ఇక్కడ చిత్రం ఉన్నది. చిత్రంలోని ఉపాధ్యాయులు పిల్లల్ని తీసుకొని వెళ్తున్నారు విహారయాత్రకి. అయితే ఇందులో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మీరు గుర్తించాలి. వాళ్ళందరినీ కూడా ఎంతో జాగ్రత్తగా తీసుకెళ్ళడం, దానివల్ల ఆ విహారయాత్రకు తీసుకెళ్ళడం వల్ల ఏంటంటే వినోదంతో పాటుగా ఆయా కట్టడాల యొక్క ప్రాముఖ్యత, మన చరిత్రకు సంబంధించిన అంశాలన్నీ కూడా మీకు తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒకసారి పాఠ్యాంశ ఉద్దేశం చూద్దాం. చూడండి, భారతీయ చరిత్ర సంస్కృతిని ప్రతిబింబించే ప్రాచీన కట్టడాలను మన యొక్క అజ్ఞానం నిర్లక్ష్యం వలన పాడైపోతున్నాయి, స్వార్థాల వల్ల కూడా పాడైపోతున్నాయి. వీటి ప్రాధాన్యాన్ని గుర్తించి పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత తెలియజేయడం ఈ పాఠ్యాంశం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పాఠ్యభాగం ప్రసిద్ధ పాఠ్యభాగం నాగ వెంకటేశ్వరరావు గారు రచించిన నాగవారి రచనలు అనే గ్రంథం ఐదవ సంపుటి నుండి గ్రహించబడింది. రచయిత ఎవరు అంటే నాగ వెంకటేశ్వరరావు గారు. ఈయన 1908 డిసెంబర్ 1వ తేదీన కృష్ణా జిల్లాలోని కౌతరం అనే గ్రామంలో జన్మించారు. ఈయన రచనలు ఏంటి అంటే మరకల వారిశ్చంద్రుడు అనే నాటకం రాశారు, నాగవారి మాట అనే పద్య రచన, పద్యకావ్యం రాశారు, రష్యన్ కథలు అనే అనువాద రచన చేశారు. ఈయన పత్రికా సంపాదకులు కాని విమర్శకులు కూడా, పత్రికలు సంపాదకీయ వ్యాసాలు కూడా ఈయన రాశారు. అతని శైలి అంటే రాసే విధానం సరళ సుందరంగా ఉంటుంది, మనం చదివితే మనకే అర్థమైపోతుంది, ఎవరికైనా తేలిగ్గా అర్థమయ్యే విధంగా ఉంటుంది ఆ శైలి. ఒకసారి రచయిత పరిచయం, ఒకసారి పుస్తకాల్లో పడినందరూ కూడా చూడండి. పేజ్ నెంబర్ 4 తీయండి. నాగ వెంకటేశ్వరరావు గారు 1908 డిసెంబర్ 1వ తేదీన కృష్ణా జిల్లాలోని కౌతరం అనే గ్రామంలో జన్మించారు. ఈయన రష్యన్ కథలు అనే అనువాద రచన, నరకమ హరిశ్చంద్రుడు అనే నాటకం, నాగవారి మాట అనే పద్యకావ్యం మొదలైన గ్రంథాలు రచించారు. ఈయన పత్రికా సంపాదకుడు, కవి, విమర్శకుడు, నిరంతరం సమాజ శ్రేయస్సు కోసం పాటుపడిన, కృషి చేసిన మేధావి ఎవరు అంటే నాగ వెంకటేశ్వరరావు గారు. నాగవారి రచన సరళమైన శబ్దాల సొగసైన భావాలతో సుందరమైన శైలిలో సాగుతుంది. యాత్ర రచన ప్రక్రియ, ప్రక్రియ అంటే పాఠ్యభాగం ఏ రూపంలో ఉందో తెలియచేసిన దాన్ని ప్రక్రియ అంటాం. పద్యమా, గద్యమా, లేకపోతే మన గేయమా, శతకమా, ఇలాంటి వాటిని మనం ప్రక్రియ అంటాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే పాఠ్యాంశం యాత్ర రచన. ప్రక్రియ ఏంటి? యాత్ర రచన అందరూ కూడా ఒకసారి చూడండి. రచయిత తాను చూసిన ప్రదేశాన్ని గురించి వర్ణించే రచనే యాత్రా రచన. దీనిలో ఆ ప్రదేశం యొక్క ప్రత్యేకత, ప్రకృతి రమణీయకత, చరిత్ర వంటి అంశాలు ఉంటాయి. రచయిత ఆత్మాశ్రయ శైలిలో భావాలను తెలియజేస్తారు. ఆత్మాశ్రయ శైలి అంటే తన గురించి, తను చూసిన దాన్ని, విన్నదాన్ని, ఉన్నది ఉన్నట్లుగా చెప్పడాన్ని ఆత్మాశ్రయ శైలిలో చెప్పడం జరుగుతుంది. ఒకసారి పాఠ్యభాగం తినండి అందరూ కూడా. పేజీ నెంబర్ 36 తీస్తే మనకి పాఠ్యాంశం వస్తుంది. ఇక్కడ చూడండి, అజంతా గుహలు ఎలా ఉంటాయి, ఆ గుహల్లో వెళితే అక్కడ ఉన్నటువంటి చిత్రాల గురించి మనం ఇప్పుడు మరొకసారి పునర్విమర్శ చేసుకుందాం. మీరందరూ కూడా పాఠ్యాంశం ఒకసారి చదివారు, విన్నారు కూడా కదా, మరొకసారి చూడండి. నేను చదువుతున్నప్పుడు మీకు చూస్తే అర్థమవుతుంది, అర్థం కాని పదాలు ఏమైనా ఉంటే ఒకసారి గీత గీసి ఉంచుకొని ఉపాధ్యాయుని అడిగి మీ సందేహాన్ని నివృత్తి చేసుకోవచ్చు. మరొకసారి చూడండి, చూసిన ఒక దృశ్యాన్ని వర్ణించడం సులభమేమో కానీ జీవించిన ఒక అనుభూతిని వర్ణించడం సులభమా? ఇరుకు కొంప నుంచి కదిలే ఇరుకు బదాకరంటే నడిచే అపారమైన సముద్రపు మంచున నిలిచినప్పుడు మనం
పొందే అనుభూతిని వర్ణించడం సులభమా? మన పరిమిత జీవితాలలో తల ఎత్తి అనంత ఆకాశంలోని అనంత కోటి నక్షత్రాలను పరిగణించగానే మనం పొందే అనుభూతిని వర్ణించడం సులభమా? రచయిత ఏమని అడుగుతున్నారు? ఒక చూసిన దృశ్యం గురించి మనం ఉన్నది ఉన్నట్లుగా చెప్పగలం. అందులోని మమేకమైతే మనం కూడా అందులో లీనమైపోయామనుకో, దాన్ని వర్ణించడం మాటల్లో చెప్పలే ఉంటాం కదా, చాలా కష్టం అనే విషయాన్ని కూడా చెప్తున్నారంటే అందులో జీవించాము, మనం కూడా అందులో భాగం అయిపోయామని ఇక్కడ తెలియజేస్తున్నారు. పచ్చని చెట్లు కానీ పచ్చిక బయలు కానీ చెరువుగా కానవచ్చే బస్సీలో బతుకుతూ గాలికి తలలు కెరటాల్లా లేచి పడుతూ ఉండగా ద్విచక్రాన్ని అందుతున్నట్లు కానవచ్చే పచ్చని వరిచేలను చూసినప్పుడు కలిగే అనుభూతిని వర్ణించడం సులభమా? హృదయాన్ని ఊపే ఏ అనుభూతిని, జీవితాన్ని కదిలించే ఏ అనుభూతిని సులభంగా వర్ణించలేము? ఇటీవలనే అజంతా ఎల్లోరాలను చూసి వచ్చిన నన్ను ఏమి చూసి వచ్చినావని మిత్రులను అడిగినప్పుడు నేను వారికి సులభంగా కానీ సవిస్తరంగా కానీ సమాధానం చెప్పలేకపోవడానికి నేను ఆ దృశ్యాన్ని చూసి రావడం కాక ఆ అనుభూతిలో జీవించి రావడమే కారణమై ఉండాలి. ఇతను ఇటీవల కాలంలోనే మన మహారాష్ట్రలో ఉన్న అజంతా ఎల్లోరాల్లోని చిత్రాలను చూసి వచ్చారట. వచ్చిన తర్వాత మిత్రులు అడిగారట, ఏమి చూసావు అని. ఏం చూసావు అంటే అందులో అతను చూసి రావడానికి ఆ జీవించి రావడం వలన ఏమి చూసావు అంటే అతను ఉండట మాట రాలేదు, అందులో అతను లీనమైపోయారు. అందుకే కారణం అదే. నేను జల్గాంకు దక్షిణంగా 35 మైళ్ళ దూరాన, ఔరంగాబాద్కు ఉత్తరంగా 55 మైళ్ళ దూరాన అజంతా గుహలు ఉన్నాయి. వాటి పరిసర ప్రాంతాల ప్రకృతి సౌందర్యాన్ని చూస్తే అజంతా గుహల్లోని భారతీయ చిత్రకళ అంతకు ముందు కానీ అటు తర్వాత కానీ అందుకోనంతటి మహోన్నత శిఖరాలను అందుకొనగలగడానికి ఒక ముఖ్య కారణం స్పష్టం కాకపోదు. గుహలను సమీపిస్తుంటే ఇటు పచ్చని కొండ అటు పచ్చని కొండ రెండు కొండల మధ్య మాఘోరా నది రాళ్ళ గుడ్డలు కొండా జలజలా ప్రవహిస్తూ నది పాడుకునే పాటలను వింటూ నది అంచు వెంట కాలినడకన గుహలకు చేరాలి. ఇవి ఎక్కడున్నాయి అజంతా గుహలు అంటే జల్గాంకు దక్షిణంగా 35 మైళ్ళ దూరాన, ఔరంగాబాద్కు ఉత్తరంగా 55 మైళ్ళ దూరాన అజంతా గుహలు ఉన్నాయట. వాటి పరిసర ప్రాంతాల ప్రకృతి సౌందర్యాన్ని చూస్తే అజంతా గుహల్లోని భారతీయ చిత్రకళ అంతకు ముందు కానీ అటు తర్వాత కానీ అందుకోనంతటి మహోన్నత శిఖరాలను అందుకొనగలగడానికి ఒక ముఖ్య కారణం అనేది స్పష్టం కాకపోదు. గుహలను సమీపిస్తుంటేనట ఇటు పచ్చని కొండ అటు పచ్చని కొండ ఈ రెండు కొండల మధ్య ప్రవహించే నది ఏది అంటే వాఘోరా నది. ఈ రెండు కొండల మధ్య ప్రవహించే నది ఏది? వాఘోరా నది. నది ఏదమ్మా? వాఘోరా నది. అయితేనట రాళ్ళ గుట్టల గుండా జలజలా ప్రవహిస్తూ నది పాడుకునే పాటలను వింటూ నది అంచు వెంటనే కాలినడకన గుహలకు చేరాలి. మనందరం కూడా ఇప్పుడు అజంతా గుహలకు వెళ్ళినట్లుగా మనం అందరం కూడా ఊహించుకోవాలి. ఎంత ఆనందంగా అనిపిస్తుంది చూడండి. ఆ నది మనం నిశ్శబ్దంగా ఉంటే ఆ నది ప్రవహిస్తున్నప్పుడు వచ్చిన శబ్దం నది పాడుకునే పాటల్లాగా ఉంటాయట. పైన ఈ పైన నీలాకాశం మేము అలరిస్తూ అడవి పువ్వులు, మేము ఆవరిస్తూ ఆ పువ్వుల కమ్మని నెత్తావులు, గుహలను చేరే వరకు 2-3 వెలికలు కాబోలు మీరు తిరుగుతారు, ఏ వెలికలో అడుగు పెడితే దానికి అదే ఒక ప్రపంచం. ఇటు కొండ అటు కొండ ముందు కొండ వెనుక కొండ పైన కొండ పక్కనే నది నీలాకాశం నీలా నీళ్లు పచ్చని చెట్లు కమ్మని తావులు అది వేరే ప్రపంచం. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే మీ పైన నీలాకాశం, మేము అలరిస్తూ అక్కడ అడవి పువ్వులు, మేము ఆవరిస్తూ ఆ పువ్వుల యొక్క కమ్మని నెత్తావులు. నెత్తావి అంటే సువాసన, నెత్తావి అంటే సువాసన. కమ్మని నెత్తావులు గుహలను చేరే వరకు 2-3 మెలికలను కాబోలు మీరు తిరుగుతారు, ఏ మెలికలు అడుగు పెడితే ఆ దానికి అది ఒక కొత్త ప్రపంచం. ఇటు కొండ అటు కొండ ముందు కొండ వెనుక కొండ పై పక్కనే నది నీలాకాశం నీలా నీళ్లు పచ్చని చెట్లు ఊహించుకుంటేనే మనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నాను. కమ్మని తావులు, తావి అన్నా నెత్తావి అన్నా సువాసన, అది వేరే ప్రపంచం. అది ఒక స్వాప్నిక జగత్తు. మనం ఊహించుకుంటే స్వప్నంలో కనిపించే కొత్త ప్రపంచం అన్నమాట. ఊహించుకుంటున్నారు కదా అందరూ ఒకసారి, అది వేరే ప్రపంచం. అది ఒక స్వాప్నిక జగత్తు. భూలోకంలో ఉన్నటువంటి స్వర్గం అట. స్వర్గం అంటే మన అందరికీ తెలిసి ఎంత హాయిగా ఉంటుంది, మనకు కావాల్సినవన్నీ అక్కడ దొరుకుతాయి. మనం ఊహించుకుంటాం కదా, అంటే మన సంతోషమే మనకి స్వర్గంగా ఉంటుంది అవునా కదా. ఆ సంతోషం అటువంటిది అంతా కూడా మనం వెళ్ళి అజంతా గుహల్లోకి వెళితే మనకి సంతోషం కలుగుతుంది. మన సంతోషమే స్వర్గం.
ఈ వాక్యానికి తుది మొదలు లేనట్టున్నది. అయితే అజంతా గుహలను సమీపించగానే తుది మొదలు లేని జగత్తులోకి నేను ప్రవేశించాను. ఇక్కడ నేను అంటే మన నాన్న వెంకటేశ్వరరావు గారు. ఇది ఏది అంటే ఆత్మాశ్రయ శైలి, అంటే అతని గురించి తాను చెప్పుకుంటున్నట్లుగా ఉంది. కాబట్టి మనకు పురుషులైతే ఉత్తమ పురుషుల్లోకి వస్తుంది కదా, ఇది తన గురించి తాను చెప్పుకుంటున్నట్లుగా ఉన్నది. ఆ దృశ్యాన్ని తలుచుకున్నా అంతే చెబుతుంది. మనం ఎక్కడికైనా ఇంత ముందు వెళ్ళి ఉంటారు, చాలా మంది తిరుపతికి వెళ్ళారు, విజయవాడ వెళ్ళారు, మీకు తెలిసిన చిన్న చిన్న ప్రదేశాలు ఉన్నాయి కదా, మీరు వెళ్ళినవి ఆ వెళ్ళినవి మనం అరకులో అరకు కూడా వెళ్ళి ఉంటారు. మనకు చుట్టుపక్కల ఉన్నటువంటి రామనారాయణకి వెళ్ళారు, వీళ్ళందరినీ మిమ్మల్ని తీసుకొని నేను కూడా వెళ్ళాను. మనకు చూస్తే మిమ్మల్ని బయటకు తీసుకెళ్ళ కానీ మీకు ఎక్కడైనా సంతోషం కలుగుతుంది. అది ఒకసారి మనం తరగతి గదిలో మనం వెళ్ళిన ప్రదేశాల గురించి చర్చించుకుంటే మనకు అంతే ఆనందం కలుగుతుంది. దేనికదే ఒక కొత్త ప్రపంచం, ఆ దృశ్యాన్ని తలుచుకున్నా మనకి అంతే ఆనందం అనుభూతి కూడా కలుగుతుంది. మీకు ఇటు ఉండేకుండా అటు ఉండేకుండా మీకు వెనుకలు తెప్పించేకుండా అన్ని ఒకటేనట్టు, ఒక కొండే అన్ని వెనుకలు తిరుగుతూ ఉంది. కొండ చివర వెనుకే వాగ్బురా నది, కొండ చివర వెనుకే ఏది అంటే వాగ్బురా నది జన్మస్థానం అంట. నేను కొండపై వెళ్ళి చూడలేదు కానీ పైన 7 కొండలు ఉన్నాయట. కొలను నుంచి కొలనకు జారువారుతూ 250 అడుగుల ఎత్తు నుంచి పెద్ద ధారగా వాగోరా నది కొండ దిగువకి దిగుతుందిట. ఆ 250 అడుగుల ఎత్తు నుంచి కూడా అట వాగోరా నది మీద నుంచి కిందకి దూకుతుందిట. దూకిన తర్వాత కొండ తిరిగిన మలుపులన్నీ తాను తిరుగుతూ సమతల ప్రదేశానికి చేరి కొన్ని 100 మైళ్ళు ప్రవహించి తపతీ నదిలో కలుస్తుంది. ఈ వాగోరా నది ఎక్కడ ఏ నదిలో కలుస్తుంది అంటే తపతీ నదిలో కలుస్తుంది. గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నా తపతీ నదిలో కలుస్తుంది. వాగోరా పుట్టిన చోటునే ఉన్నాయి అజంతా గుహలు. ఎక్కడున్నాయి అజంతా గుహలు అంటే వాగోరా నది పుట్టిన చోటనే ఉన్నాయట. వెతుక్కుంటూ వెళితే కానీ సాహసించి వెళితే కానీ కనబడదు ఆ చోటు. వాగోరా జన్మస్థానం తెలుసుకోవాలని కుతూహలంతో ఏ సాహసికుడు ఆదిలో అక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు కొండలు తవ్వి నది కట్టిన రోడ్డు వేశారు. ఆదిలో ఇటు కొండ అటు కొండ మధ్యలో నది నడవడానికి దారైనా ఉండేది కాదుట. నది మధ్య నుంచే నడవలసి వచ్చేదట. మరీ విపరీతంగా వర్షాలు కురిస్తే తప్ప నదిలో నీళ్లు మోకాటి లోతైనా ఉండవు. వాగోరా పుట్టిన చోట కొండ అర్ధచంద్రాకారంగా ఉంటుంది. దాని యొక్క వంపులో అజంతా గుహలుండగా రెండో వంపు పైన వలయాకారంలో ఏదో ఒక కట్టడం కనపడుతూ ఉంటుంది. దాన్ని వ్యూ పాయింట్ అంటారు. మధ్యకాలంలో కొన్ని శతాబ్దాల పాటు అజంతా గుహలున్న మాటే ప్రపంచానికి తెలియకుండా పోయింది. మేజర్ దిల్లానే బ్రిటిష్ మిలిటరీ ఆఫీసర్ 1819లో వేటకు వెళ్ళి ఒక జంతువు దొరుకుకుంటూ కొండపైకి పోగా ఎదురుకుండా గుబురు చెట్ల సందు నుంచి ఏదో చక్రపు పనిని అతడి దృష్టిని ఆకర్షించిందిట. సాహసించి అతడు కొండ దిగి వాగోరాన్ని దాటి తిరిగి కొండపైకి ఎగబాకి చూడగా తనకు అల్లంత దూరంలో చెట్ల సందుగా కానవచ్చింది అజంతా గుహల్లోని 16వ దాని శిరోభాగమని తెలియదట. లోకం మరచిపోయిన అజంతా గుహను మేజర్ ఏ ప్రదేశం నుంచి తొలిసారిగా చూసినాడో అదే వ్యూ పాయింట్. ఎవరి లేక నేను వెళ్ళలేదు కానీ చాలామంది వ్యూ పాయింట్కి వెళ్ళి అక్కడి నుంచి అజంతా గుహను చూస్తూ ఉంటారు. 1819వ సంవత్సరంలోని మేజర్ బిల్లో అనే అతను వెళ్ళి ఎక్కడి నుంచి చూశాడు అజంతా గుహని దాన్ని వ్యూ పాయింట్ అంటారని ఇక్కడ చెప్పుకుంటున్నాం. తర్వాత చూడండి, తర్వాత పేజీ తీయండి. బౌద్ధానికి చిన్నదశ పడిన ఘట్టంలో అజంతా గుహల అస్తిత్వాన్ని సైతం సభ్యలోకం విస్మరించింది. అయితే 10 కోట్ల దొంగలు మాత్రం వాటి ఉనికిని క్రీస్తు శకం 9వ శతాబ్దం తర్వాత ఎప్పుడో గుర్తించారు. చుట్టుప్రక్కల ఊళ్ళను బస్తీలను దోచుకుని ఆ గుహల్లో వారు నివసిస్తూ ఉండేవారు. వంటలు చేసుకోవడానికి వారు పెట్టుకున్న పొయ్యిల పొగలతో పెరుగు గుహల్లోని కుజ చిత్రాలు నసిపూసుకొని పూర్తిగా చెడిపోయాయి. వారికి సులభంగా అందుబాటులో లేకపోవడమే 2వ గుహల్లోని కుజ చిత్రాలు నీటికి అంత చెక్కు చెదరకపోవడానికి కారణమై ఉండాలి. బౌద్ధ మతం చీనదశ పట్టిన తరువాత అజంతా గుహలు ఉన్నాయనే ఆ విషయాన్ని మనము మర్చిపోయాము. అయితే 10 కోట్ల తొందరట తలలు దాచుకుని ఊళ్ళంటే దోచుకొని వాళ్ళు ఏం చేస్తారు, తలలు దాచుకునేది ఈ గుహల్లోకి వెళ్ళిపోయారట. కొండ గుహలో ఉండి కొన్నాళ్ళు అక్కడ వాళ్ళు సంపాదించుకునేది దొంగతనం చేసింది అంతా తీసాక వాళ్ళు మళ్ళీ బయటపడేవారు. వాళ్ళు ఏం చేశారు, వాటి విలువ తెలియదు కదా ఆ గుహల్లో ఉన్నటువంటి ఆ అందమైన చిత్రాలు కుట్యము అంటే గోడ
ఉద్యమం అంటే గోడ. గోడ మీద వేసే చిత్రాలు కుజ్జ చిత్రాలు. గోడ మీద వేసే చిత్రాలను ఏమంటారు? కుజ్జ చిత్రాలు. చిరదశ పట్టిన ఘట్టంలో అజంతా గుహల అస్తిత్వాన్ని సైతం సభ్యరూపం విస్మరించింది. అయితే బందిపోటు తొందరగా వాటిని క్రీస్తకం 9వ శతాబ్ది తర్వాత ఎప్పుడో గుర్తించారు. చుట్టుపక్కల ఊళ్ళను బస్తీలను దోచుకొని ఆ గుహల్లో వారు నివసిస్తూ ఉండేవారు. పంటలు చేసుకోవడానికి వారు పెట్టుకున్న పొయ్యి పొగలతోనే పెక్కు గుహల్లోని కుజ్జ చిత్రాలను అసలుగా జరిగింది. వారికి సులభంగా అందుబాటులో లేకపోవడమే రెండవ గుహల్లోని కుజ్జ చిత్రాలు ఎందుకు అంత చెప్పు చెప్పకపోవడానికి కారణమై ఉండాలి. జవహర్లాల్ నెహ్రూ అజంతా గుహల గురించి క్రింది విధంగా వివరించాడు. అజంతా మనసు ఏదో స్వాప్నిక జగత్తులోనికి తీసుకువెళుతుంది. అయినా అది అది వాస్తవికమైన లోకమే. ఈ కుజ్జ చిత్రాలను చిత్రించిన వారు బౌద్ధ భిక్షువులు. బౌద్ధ మతానికి చెందిన వాళ్ళు ఈ కుజ్జ చిత్రాన్ని చిత్రించారు. జవహర్లాల్ నెహ్రూ గారు ఏమంటున్నారంటే, అజంతా మనసు ఏదో ఒక స్వాప్నిక జగత్తులోనే తీసుకెళ్తుంది, కానీ అది నిజంగా చూస్తే వాస్తవమే. ఈ పుణ్య చిత్రాన్ని చిత్రించిన వారు ఎవరు అంటే బౌద్ధ భిక్షువులు. ఇక్కడ అందాబలుగుతున్న స్త్రీలు అశేషంగా ఉన్నారు. రాకుమాత్రలు, గాయని మనులు, నృత్యాంగనలు ఎక్కడ చూసినా స్త్రీలే. కూర్చున్న వారు కొందరు, నిలబడి ఉన్న వారు కొందరు, ముస్తాబు చేసేవారు కొందరు, ఊరేగుతూ వెళుతున్న వారు కొందరు, ఎంతో పేరొందిన వారు ఈ అజంతా స్త్రీలు. బోధిసత్వుని అలౌకిక సుందర విగ్రహాన్ని ఆయన అంత గంభీరమూర్తిని చిత్రించిన భక్తి శ్రద్ధలను ఈ జగత్తును చిత్రించడంలో వీరు చూపించారు. అజంతా గుహలు మొత్తం 29, వాటిలో 5 బౌద్ధ చిత్యాలయం, 8 బౌద్ధ విహారాలు. మొత్తం 29లో 2టిలో 3టిలో ప్రారంభించి గుర్తు చేయకుండానే ఆపివేశారు. ఈ 2-3టిలో తప్ప మిగిలిన అన్నింటిలోనూ ప్రతి స్తంభాన్ని, ప్రతి గుడ్డాన్ని చెరిగి కప్పులనైనా విడిచిపెట్టకుండా చిత్రాలతో నింపేశారు. కానీ ఈనాడు 13 గుహల్లో మాత్రమే చిత్రాలు కాదు, వాటి శిథిలాలు మాత్రమే కానివస్తున్నాయి. చెప్పు చెదరకుండా ఎన్నో కొన్ని చిత్రాలు మిగిలింది. 1వ, 2వ, 9వ, 10వ, 16వ, 17వ గుహలలోనే. గుహల గోడలకు మట్టి ఇలాబా చేసి దానిపై పలుచగా సున్నం పోసి ఆ పూతపై దాని తడి ఆరకముందే చిత్రాలను వేశారు. వాన తేమకు మట్టి ఇలాబా పొక్కి అది పొరలు పొరలుగా ఊడిపోయినందుల కొన్ని చిత్రాలు కార్యక్రమాన నశింపు అయిపోయి ఉండవచ్చు. కాలగతి వల్ల ఈ విధంగా కొన్ని చిత్రాలు పోగా గుహల్లో అప్పుడు తలదాచుకున్న బందిపోటు తొందరలు పెట్టిన పొగకు మరికొన్ని మసి పూసిపోయాయి. అయితే ఇటీవల కాలంలో శాశ్వత కీర్తి సంపాదన కోసం గోడతో బొమ్మలపై తమ పేర్లను కొందరు రాయడం వల్ల మరికొన్ని చిత్రాలు సిద్ధమైపోయాయి. కాగా నేటికీ నిలిచినది మొత్తంలో 1 ఒక వంతు 2 వంతులు. కొన్నాళ్ళనాడు జాగ్రత్త పడిన ఇంతకు రెట్టింపు చిత్రాలైనా మిగిలి ఉండవేమో. 30 సంవత్సరాల పాటు ఎంతో శ్రమపడి మేజర్ గిల్లి ఎన్నో చిత్రాలను కాపీ చేసుకొనగా వాటిలో చాలా భాగం 1866 లండన్లోని క్రిస్టల్ ప్యాలెస్లో అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు దగ్ధమైపోయాయి. ఇలా దగ్ధం కాగా మిగిలిన వాటికి జాన్ క్రిఫిల్ కాపీలు ఎత్తక ఆ కాపీలలో సగ భాగం సౌత్కెన్సింగ్టన్లో జరిగిన అగ్ని ప్రమాదంలో బుడిది పాలైనాయి. మేజర్ గిల్ కాపీ చేసిన నాటికి ఇప్పటికంటే కనీసం రెట్టింపు చిత్రాలు ఉండి ఉండాలి. ఇప్పుడు ఆ చిత్రాలు లేవు సరికదా, వాటి కాపీలైనా లోకానికి దక్కకుండా పోయినాయి. ఈనాడు మిగిలిన చిత్రాలు మొత్తంలో 1-2 వంతులు మాత్రమే అయినప్పటికీ అవే ఒక విశాల ప్రపంచాన్ని దాని ఆశా నిరాశలతో, రాగ విరాగాలతో, ప్రేమ ద్వేషాలతో, సంతోష విషాదాలతో కళ్ళకు కట్టినట్లు చూపుతున్నాయి. ఇక అన్ని చిత్రాలు మిగిలి ఉంటే అజంతా గుహలను చూడటానికి 2 పండ్లు చాలేవి కాబోయేమో. అజంతా చిత్రాలు అధిక భాగం జాతక కథలే. సిద్ధార్థులుగా జన్మించడానికి పూర్వం గౌతమ బుద్ధుడు కొన్ని జన్మలనే కాకుండా పక్షిరాజుగా, గజేంద్రుడుగా ఎన్నెన్నో జన్మలను ఆయన ఎత్తినట్టు జాతక కథలు పేర్కొంటాయి. ఈ వివిధ జన్మల్లో కొన్నింటికి సంబంధించిన ఘట్టాలను అజంతా చిత్రాలలో చూడవచ్చు. అయితే అజంతా చిత్రాలన్నీ జాతక కథలే కావు. జాతక కథలతో ఎలాంటి సంబంధం లేని కూడా ఎన్నో ఉన్నాయి. ఇంతేకాదు, వెలితిగా కాస్త చోట కనబడితే చాలు దానిలో ఏ ఆకునో, రెమనో, ఏ పువ్వునో చిత్రించి వేశారు. అది ఇది కాకపోతే ఆ కళా తపస్సులు తమ కుంచుతో ఇటొక గీతను అటొక గీతను గీయడం ద్వారానే సౌందర్య సృష్టి చేశారు. అర్థమవుతుంది కదా మా అందరికీ. ఇక్కడ వరకు మేడం గారు చెప్పడం జరిగింది. ఇక్కడ నుంచి మనం నాటకం పూర్తి చేసుకొని మిగిలిన పాఠ్యాంశం మీకు వివరించడం జరుగుతుంది. అజంతా గుహల నిర్మాణం క్రీస్తకం 1వ శతాబ్దిలో ప్రారంభమైనట్లు
దురాచారాలను
సంఘ సంస్కర్తలు దురాచారాలను నిర్మూలించండి. ఇక్కడ మనకి కర్త కర్మ క్రియ ఉండే వాక్యాన్ని సామాన్య వాక్యాలు అంటారని మీరు తెలుసుకున్నారు. ఆ సామాన్య వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యాలుగా సంయుక్త వాక్యాలుగా మార్చడం తెలుసుకున్నారు. వాక్య ప్రయోగాలు చెప్తున్నప్పుడు మీకు చెప్పుకున్నాం. అయితే ఇక్కడ కర్త కర్మ క్రియ ఉండే వాక్యాన్ని సామాన్య వాక్యాలు అంటారు. ఆ వాక్యాల్లో వచ్చే వివిధ మార్పులు ఉన్నాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. ఇక్కడ మనం చెప్పుకోవలసిన వాక్యాలు ఏంటంటే కర్తరి వాక్యం కర్మని వాక్యం. ఇప్పుడు మనకి పాఠ్య పుస్తకంలోని 43వ పేజీలోని ఇక్కడ వాక్యాలను పరిశీలించి మార్పులను గమనించండి అని ఇచ్చారు. సంఘ సంస్కర్తలు దురాచారాలను నిర్మూలించారు. ఇక్కడ కర్త ఎవరు అంటే సంఘ సంస్కర్త. ఆ సంఘ సంస్కర్తలకి ఏమి ప్రాధాన్యం ఇవ్వబడిందంటే సంఘ సంస్కర్తలకి కర్త ప్రాధాన్యమైన వాక్యాలను కర్తరి వాక్యాలు అంటారు. కర్త ప్రాధాన్యమైన వాక్యాలు ఏమంటారు? కర్తరి వాక్యాలు. సంఘ సంస్కర్తలు ఏం చేశారంటే దురాచారాలను నిర్మూలించారు. ఇక్కడ నువ్వు అనేది ఏంటి అంటే ద్వితీయ విభక్తి ప్రత్యయం. మీ అందరికి విభక్తులు తెలుసు కదా, నువ్వులు ప్రథమ విభక్తి, నిన్ను కూర్చి గురించి ద్వితీయ విభక్తి. ఆ ద్వితీయ విభక్తి ప్రత్యయం ఇక్కడ వచ్చింది. ఆ వారు చేసిన పని ఏంటి? పని అంటే క్రియ. క్రియ ఏంటి అంటే నిర్మూలించారు దురాచారాలను, చెడ్డ ఆచారాలని నిర్మూలించారు, లేకుండా చేశారు. అది ఇక్కడ చెప్తున్నారు. అంటే ఏంటి, కర్తరి వాక్యంలో దేనికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది అంటే ద్వితీయ కర్తకి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. కర్త ప్రధానమైన వాక్యాన్ని కర్తరి వాక్యాలని, అక్కడ ద్వితీయ విభక్త ప్రత్యయం వస్తుందని మీరు గమనించుకోవాలి. ఇక్కడ చూడండి, రెండో వాక్యం మీకు చెప్తాం. ముందర సంఘ సంస్కర్తలు దురాచారాలను నిర్మూలించారు అనే మొదటి వాక్యంలో కర్తకు ప్రాధాన్యం ఉంది. అంటే క్రియ కర్తను సూచిస్తున్నారు. ఎవరు నిర్మూలించారు? సంఘ సంస్కర్తలు. ఎవరు నిర్మూలించారు దురాచారాలను? ఎవరు నిర్మూలించారు? సంఘ సంస్కర్తలు నిర్మూలించారు. అంటే క్రియ దేనిని సూచిస్తున్నది అంటే కర్తను సూచిస్తున్నది. దేనిని సూచిస్తున్నది? కర్మకు ద్వితీయ విభక్తి అనేది చేరుతుంది. ఇక్కడ చెప్పాను కదా దురాచారాలు అనేది కర్మ. ఆ దురాచారాలు అనే కర్మకి ఏమి వస్తుంది అంటే ద్వితీయ విభక్తి ప్రత్యయం వస్తుంది. ఏమొస్తుంది? ద్వితీయ విభక్తి ప్రత్యయం వస్తుంది. తర్వాత చేరుంది ఇలాంటి వాక్యాన్ని ఏ వాక్యము అంటాం దీన్ని? ఈ వాక్యాన్ని కర్తరి వాక్యం అంటాం. ఏ వాక్యం అంటాం? కర్తరి వాక్యం. ఇటువంటి వాక్యాలను ఏ వాక్యాలు అంటామో కర్తరి వాక్యాలు. మరొకసారి చూడండి, సంఘ సంస్కర్తలు దురాచారాలను నిర్మూలించారు అనే మొదటి వాక్యంలోని సంఘ సంస్కర్తలు కర్త, దురాచారాలు కర్మ, క్రియ నిర్మూలించారు. క్రియ దేనిని సూచిస్తున్నది అంటే కర్తను సూచిస్తున్నది. కర్మకి ఏం చేరుతుంది అంటే ద్వితీయ విభక్తి ప్రత్యయం చేరుతుంది. ఇలా కర్త ప్రధానమైన వాక్యాలు ఏ వాక్యాలు అంటారు? కర్తరి వాక్యాలు. ఏ వాక్యాలు? కర్తరి వాక్యాలు. ఇప్పుడు చూడండి, రెండవ వాక్యం ఏమి ఇచ్చాడు అంటే సంఘ సంస్కర్తల చేత దురాచారాలు నిర్మూలించబడ్డాయి. సంఘ సంస్కర్తల చేత దురాచారాలు నిర్మూలించబడ్డాయి. ఇక్కడ కర్త సంఘ సంస్కర్తలు, కర్మ దురాచారాలు, క్రియ నిర్మూలించబడ్డాయి. ఇక్కడ చేత అనేది తృతీయ విభక్తి ప్రత్యయం. చేత అనేది తృతీయ విభక్తి. మీరందరూ ఒకసారి పాఠ్య పుస్తకంలో చూడండి. ఇక సంఘ సంస్కర్తల చేత దురాచారాలు నిర్మూలించబడ్డాయనే రెండో వాక్యంలో కర్తకు ఏమి చేరింది అంటే, కర్త ఎవరు ఇక్కడ సంఘ సంస్కర్తలు, ఏమి చేరింది అంటే తృతీయ విభక్తి ప్రత్యయం చేతను చేరుకోవడంతో అనేది తృతీయ విభక్తి. అయితే సంఘ సంస్కర్తల చేత ద్వితీయ విభక్తి ప్రత్యయం దేనికి చేరింది అంటే కర్తకు చేరింది. సంఘ సంస్కర్తల చేత దురాచారాలు సంఘ సంస్కర్తల చేత దురాచారాలు నిర్మూలించబడ్డాయి అంటే ఇక్కడ కర్తకు ఏమి చేరింది అంటే తృతీయ విభక్తి ప్రత్యయం చేరింది. తర్వాత క్రియకు ఏమి చేరింది అంటే బరువు అనే ప్రత్యయం చేరింది. ఈ బరువు అనేది ప్రత్యయం. బరువు అనే ప్రత్యయం దేనికి చేరింది అంటే ఏమి చేరింది క్రియకి? బరువు అనే ప్రత్యయం దేనికి చేరింది అంటే క్రియకు చేరింది. ఇక్కడ కర్తకి ఏం చేరింది? తృతీయ విభక్తి ప్రత్యయం చేరింది. చేరి తృతీయ విభక్తి ప్రత్యయం వచ్చింది కదా. ఇంకా క్రియ ఏం చేస్తున్నది అంటే
సంఘ సంస్కర్తల చేత ఏమి నిర్మూలించబడ్డాయి? దురాచారం. దురాచారాలు నిర్మూలించబడ్డాయి అని చెప్పినప్పుడు ఇక్కడ క్రియ దేని అన్వయిస్తున్నది అంటే కర్మను అన్వయిస్తున్నది. అంటే ఏం చేస్తున్నారు ఇక్కడ చూడండి, క్రియ కర్మ ప్రధానంగా ఉన్నది. ఏమి నిర్మూలించబడ్డాయి అంటే దురాచారం. ఇక్కడ ఎవరు నిర్మూలించారు అని మొదటి వాక్యంలో చెప్పుకుంటే సంఘ సంస్కర్తలు కర్త. ఇక్కడ దేని అన్వయి చెప్తున్నది అంటే క్రియ కర్మ గురించి, అంటే కర్మ ప్రధానంగా సాగుతుంది క్రియ. కాబట్టి దీన్ని కర్మ నివాక్యం అంటాం. ఏ వాక్యం అంటాము? కర్మని వాక్యం. కర్మని వాక్యం అంటాం. క్రియ కర్మ ప్రధానంగా సాగుతున్నాడు కదా ఇక్కడ, కాబట్టి దీన్ని కర్మని వాక్యం అంటాం. సంఘ సంస్కృతుల చేత దురాచారాలు నిర్మూలించబడ్డాయి. ఈ వాక్యంలోని మనకి బాగా గుర్తుపెట్టుకోవాలి, కర్తరి వాక్యంలో అయితే ద్వితీయ విభక్తి వస్తుంది, కర్త ప్రధానంగా సాగుతుంది. ఇక్కడ కర్మ వాక్యంలో చేత అనే ప్రత్యయం అంటే ద్వితీయ విభక్తి ప్రత్యయం వచ్చి మనకి క్రియకేమో బడుగు అనే ప్రత్యయం వచ్చి చేరుతుంది. క్రియ దేని ప్రధానంగా సాగుతుంది అంటే కర్మ ప్రధానంగా సాగుతుంది. ఇది ఏ వాక్యం అంటే కర్మని వాక్యం. కర్మ ప్రధానంగా సాగేది కర్మని వాక్యం, కర్త ప్రధానంగా సాగేది కర్తరి వాక్యం. మీకు రెండు వాక్యాలు బాగా అర్థమయ్యాయి కదమ్మా, చాలా చాలా అవసరం మీకు ఇది ముఖ్యమైనది. ఎందుకంటే పదవ తరగతిలో కూడా వీటికి మంచి మార్పులు మీకు వస్తాయి, జాగ్రత్తగా నేర్చుకుని. చాలా సులువు కదా, కర్త కర్మ క్రియ ఉండే వాక్యాలు సామాన్య వాక్యాలు, వాటిలో వివిధ మార్పులను మనం గమనించాలి. ఇక్కడ చేత బడుగు అనే ప్రత్యయాలు దేనిలో వస్తాయంటే కర్మని వాక్యంలోనే. ద్వితీయ విభక్తి ప్రత్యయం వచ్చింది ఇది అంటే కర్తరి వాక్యం. అందుకేనమ్మా అర్థమైంది అందరికీను, తర్వాత మనం మిగతాది చూద్దాం. ఇప్పుడు చూడండి, మీకు అభ్యాసం ఇచ్చారు కదా, పేజీ నెంబర్ 44 తీస్తే మీకు ఇంటి పని ఇదే. ఈరోజు మనం నేర్చుకున్న వాక్యాలు కర్తరి కర్మణ వాక్యాలు. ఆ కర్తరి కర్మణ వాక్యాలను మీరు ఇంటి పనిగా మీకు ఎంతవరకు అర్థమైందో మీరు చెయ్యాలి. వాల్మీకి రామాయణాన్ని రచించాడు, దీన్ని కర్మని వాక్యంగా మార్చమంటున్నారు. వాల్మీకి రామాయణాన్ని రచించాడు, ప్రజలు శాంతిని కోరుతున్నారు. కర్తరి వాక్యంలో మనకి ఏమి ఉండాలంటే ద్వితీయ విభక్తి ఉండాలి, ఉంది కదా. కర్తని ప్రధానంగా సూచిస్తున్నది కాబట్టి కర్తరి వాక్యం. ప్రజల శాంతిని కోరుతున్నారు, ఇక్కడ కూడా ద్వితీయ విభక్తి వచ్చింది, కర్త ప్రధానంగా ఉంది. దీన్ని కర్మని వాక్యంగా మీరు మార్చండి. కర్మని వాక్యంగా మారిస్తే మనకి ఏమి వస్తుంది అంటే తృతీయ విభక్తి కర్తకు వస్తుంది బడు అనే ప్రత్యయం క్రియకు వస్తుంది. క్రియ కర్మ ప్రధానంగా సాగుతుంది. అది మీరు చూసుకొని రెండింటిని ఆలోచించి మార్చండి, చాలా తేలిగ్గా మార్చవచ్చు. క్రింది కర్మని వాక్యాన్ని కర్తని వాక్యాలుగా రాయండి అన్నారు. లైబ్రరీ నుంచి తెచ్చిన పుస్తకం నా చేత చదవబడింది అంటే ఇక్కడ మీకు అర్థమైపోతున్నది. ఇక్కడ లైబ్రరీ నుంచి తెచ్చిన పుస్తకం నా చేత చదవబడింది. నా అనేది ఇక్కడ కర్త. కర్తకేమి చేరింది? తృతీయ విభక్తి చేరింది. క్రియకేమి చేరింది అంటే బడు అనే ప్రత్యయం చేరింది. ఈ క్రియ అనేది దేని ప్రధానంగా అంటే మనకి కర్మ ప్రధానంగా సాగుతుంది. దీన్ని కర్తరి వాక్యంగా మార్చండి. తర్వాత నా చేత రచించబడిన గ్రంథం ఏది అంటే నేతాజీ చరిత్ర. ఇక్కడ కూడా నా చేత నా అనేది కర్తం. కర్తకి ఏమి చేరింది అంటే తృతీయ విభక్తి చేరింది. క్రియకి ఏమి చేరింది? రచించబడటం అనేది క్రియ కదా. క్రియకి ఏమి చేరింది? బడు అనే ప్రత్యయం చేరింది. అయితే ఇక్కడ ఏం దేన్ని అన్వయిస్తున్నది అంటే కర్మ. రచించడం అనేది క్రియ, ఏది అనేది అక్కడ నేతాజీ చరిత్ర అనేది కర్మ. దేన్ని ప్రధానంగా సాగుతుంది అంటే కర్మ ప్రధానంగా. ఇది కర్మని వాక్యం. ఈ కర్మని వాక్యం కర్తరి వాక్యంగా, కర్తరి వాక్యాన్ని కర్మని వాక్యంగా మీరు మార్చాలి. అర్థమైందమ్మా అందరికీను, జాగ్రత్తగా ఆలోచిస్తే మీకు ఇందాక చెప్పిన సంఘ సంస్కృతుల దురాచారాలను నిర్మూలించారు, సంఘ సంస్కృతుల చేత దురాచారాలు నిర్మూలించబడ్డాయి. ఈ రెండు వాక్యాలు మీకు బాగా అర్థమయ్యాయి కాబట్టి ఇవి మీరు అభ్యాసాలని ఇంటి పనిగా పూర్తి చేయండి, సరేనా. తర్వాత 4 చూడండి, పేజ్ నెంబర్ 44లోనేది కూడా అభ్యాసాలే, మీకు తెలిసిందే మరొకసారి మనం చెప్పుకుందాం. క్రింది సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేరు తెలపండి అని ఇచ్చారు కదా. సమాస పదవి ఏంటంటే నది గట్టు. విగ్రహ వాక్యం నది యొక్క గట్టు. సమాసం పేరు షష్ఠీ తత్పురుష.
సమాసి విభక్తులందరికి బాగా వస్తే మీకు సమాసాలు బాగా షష్ఠి తత్పురుష సమాసాలన్నీ కూడా మీకు అదే తత్పురుష సమాసాలన్నీ బాగా తెలుస్తాయి అందులో ప్రథమ తత్పురుష ద్వితీయ తత్పురుష తృతీయ తత్పురుష చతుర్థి తత్పురుష పంచమీ తత్పురుష షష్ఠి తత్పురుష సప్తమి తత్పురుష అనేవి ఏవి అనేవి మీకు బాగా వస్తాయి మీరందరూ కూడా మరొకసారి ఈ విగ్రహ వాక్యాలు రాయాలి అంటే మీ అందరికీ కూడా విభక్తి ప్రత్యయాలు బాగా తెలిసి ఉండాలి మరొకసారి ఇంకా అందరూ కూడా విభక్తి ప్రత్యయాలన్నీ కూడా బాగా చదవండి అయితే నది యొక్క గట్టు యొక్క కింటిం యొక్క లోపల అనేది షష్ఠి విభక్తి ప్రత్యయం కదా ఇక్కడ మనకు అందుకు షష్ఠి తత్పురుష సమాసం అయ్యింది అజంతానందరి స్త్రీలు అనేది సప్తమి తత్పురుష ప్రకృతి యొక్క సౌందర్యం నది యొక్క ప్రవాహం ఇవన్నీ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఇక్కడ విగ్రహ వాక్యాలు ఇచ్చి వాటికి సమాస పదము సమాసం పేరు రాయమన్నారు రాయండి గుహల యొక్క గోడ కొండ యొక్క మనుపు అనేది ఇచ్చాడు గుహల యొక్క అనుకృతి యొక్క అనేది షష్ఠీ తత్పురుష సమాసం ఇక్కడ కూడా కొండ యొక్క అన్నప్పుడు షష్ఠీ తత్పురుష సమాసం ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా రాసుకొని ఈ వాక్య భాగాన్ని బాగా జాగ్రత్తగా చదివితే మీకు అన్నీ అర్థమవుతాయి సరేనమ్మా బాగా అర్థమైంది కదా అజంతా చిత్రాలు పాఠ్యభాగం మీరు రచయిత పరిచయము ప్రక్రియ పాఠ్యభాగంలో ముఖ్యమైన విషయాలు అన్ని జాగ్రత్తగా చదువుకొని మీరు శ్రీ రచనలో నోట్స్ కూడా రాయండి ఈ భాషాంశాలు పదజాలానికి సంబంధించిన అంశాలన్నీ కూడా జాగ్రత్తగా రాసుకొని మరొకసారి పాఠ్యాంశాన్ని అందరికీ కూడా అర్థమైందని నేను అనుకుంటాను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సమగ్ర శిక్షా అధికారులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను